నెల్లూరు ఎంట్రన్స్ జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లారీ వేగంగా వచ్చి పోలీసు చెక్పోస్ట్ పక్కనే ఉన్న డివైడర్ పైకెక్కి సెంట్రల్ లైటింగ్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రెండు క్రేన్ల సహాయంతో ముందుగా పడిపోయిన స్తంభాన్ని పక్కకు తొలగించారు. అదేవిధంగా డివైడర్ పైకెక్కిన లారీని తొలగించేందుకు ఇబ్బంది పడ్డారు. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ప్రజలు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. चप चप।